నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ తాను మానసిక రోగిని కాను ఆ తరహా మందులు తనపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి డాక్టర్ సుధాకర్ సంచలన వ్యాఖ్య విద్యతోనే పేదరిక నిర్మూలన మేధోమధన సదస్సులో సీఎం జగన్ నిమ్నవర్గాల అభ్యున్నతే జగన్ సర్కార్ లక్ష్యం సబ్సిడీ వాహనాలు పంపిణీ చేసిన మంత్రి విశ్వరూప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ మహానాడు ప్రారంభించిన అధినేత చంద్రబాబు ఇక మహానీటి కష్టాలకు శాశ్వత చెక్ 3600 కోట్లతో జీవీఎంసీ వాటర్ గ్రిడ్ ఇక వార్తల వివరాలు చూద్దాం విశాఖ జిల్లా మత్తు వైద్యులు మరో సంచలనానికి తెరలేపారు తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలతో మానసిక వైద్యాలయం సూపరింటెండెంట్కు లేఖ రాశారు మొన్న మాస్కుల రగడ నిన్న పోలీసుల గొడవ నేడు లేఖ రోజుకో సంచలనంతో డాక్టర్ సుధాకర్ వార్తలోకి ఎక్కుతున్నారు విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మత్తు వైద్యులుగా పనిచేస్తూ N95 మాస్కులపై సంచలన వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ను నడి రోడ్డుపై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే ప్రతిపక్షాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ మరో సంచలనానికి తెరలేపారు సాధారణంగా ఉన్న తనను మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్కు డాక్టర్ సుధాకర్ లేఖ రాశారు తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చారన్న విషయాలు లేఖలో ప్రస్తావించారు మందుల వల్ల దుష్ప్రభావాలు వస్తాయని తనను వెంటనే మరో ఆసుపత్రికి రెఫర్ చేయాలని కోరారు మందుల దుష్ప్రభావం చేత పెదవిపై వచ్చిన మార్పులను చూపిస్తూ సుధాకర్ ఫోటోలను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తొలియేడు జగనన్న తోడు మన పాలన మీ సూచన కార్యక్రమాలలో భాగంగా మూడో రోజు విద్యారంగంపై మేధోమథన సదస్సు నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించగా జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు పేదరిక నిర్మూలనకు విద్య ఒకటే పరిష్కారమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం గత మూడు రోజుల నుంచి తొలియేడు జగనన్న తోడు మన పాలన మీ సూచన కార్యక్రమాల్లో భాగంగా మూడో రోజు విద్యారంగంపై మేధోమథన సదస్సు జరిగింది ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా సిరిపురం ఎరీనా చిల్డ్రన్ థియేటర్ నుండి జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని వీక్షించారు అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సదస్సు వివరాలు మీడియాకు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ జి సృజన జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ గొల్ల బాబురావు ఆదీప్రాజ్ జిల్లా రెవెన్యూ అధికారి శ్రీదేవి జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు జగనన్న విద్యా కానుక కిట్లు 1000 విలువ చేసే స్కూల్ బ్యాగు 3 జతల యూనిఫామ్ ఒక బెల్ట్ 2 జతల సాక్స్ ఒక నోట్బుక్ టెక్స్ట్ బుక్ జత షూ మరి లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచే పంపిణీ చేయడం జరిగింది దీనికి కూడా జిల్లాలో చూసుకుంటే 3.5 లక్షల మంది విద్యార్థులు వినియోగించున్నారు ఈ పథకానికి 58 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది గతంలో ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నా కాలేజెస్ అన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోవడం టీచర్లు లేకపోవడం ప్లేగ్రౌండ్స్ లేకపోవడం డ్రింకింగ్ వాటర్ లేకపోవడం టాయిలెట్స్ లేకపోవడం ఇవన్నీ గతంలో మనం రోజు పేపర్లో చూస్తూ ఉండేవాళ్ళం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో చెప్పారు ఆయన మీరు ఏం చేస్తారో తెలియదు నాకు ఈ జూన్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2019లో ఈ ఫోటోలన్నీ తీయండి టాయిలెట్స్ ఫోటోలు తీయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోటోలు తీయండి ప్లేగ్రౌండ్స్ ఫోటోలు తీయండి అన్నీ కూడా యాజిటీస్ ఫోటోలు ఎలా ఉన్నాయో తీసి 2024 జూన్ కల్లా ఈ స్కూల్స్ ఎట్లా ఉండాలంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఉండాలి 2024 నుంచి కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చేర్పించాలంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లోనే చేర్పించడానికి పోటీ పడాలి వెయిటింగ్ లిస్ట్ ఉండాలి గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కాలేజెస్ కానీ ఒక సీటు కూడా ఖాళీ ఉండడానికి వీల్లేదు ఆ రకంగా మీరు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్లేగ్రౌండ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఫ్యాకల్టీ అంటే టీచర్స్ కానీ అపాయింట్ చేసి మీరు ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పారు నిమ్న వర్గాల అభ్యున్నతే జగన్ సర్కార్ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి విశ్వరూప్ తెలిపారు జిల్లా షెడ్యూల్డ్ కార్పొరేషన్ ద్వారా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టితో కలిసి 22 మంది నిరుద్యోగ యువతకు ఇన్నోవా ఇథియోస్ కార్లు పంపిణీ చేశారు అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జగన్ సర్కార్ సంక్షేమ పదాన పయనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి అవసరమైన ఇనోవా ఇథియోస్ కార్లు పంపిణీ చేశారు. అలాగే 13 మంది పారిశుద్ధ్య కార్మికులకు డ్రైనేజీ క్లీనింగ్ మెషిన్లు అందించారు. మొత్తం 4,76,48,000 విలువగల యూనిట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్సిడీపై అందిస్తున్న ఈ యూనిట్లను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని తాము ఉపాధి పొందుతూ 10 మందికి ఉపాధి కల్పించే దిశగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 4.76 కోట్ల రూపాయల విలువగల యూనిట్లను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసి 30 తారీఖు సంవత్సరం పూర్తవుతుంది. ఆ సందర్భంగా ఎన్ఎస్ఎఫ్టిసి ద్వారా ఈ యొక్క ఎసెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఈ 5 రోజుల్లో కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 287 వాహనాలు ఇన్నోవాలు రవాణా వాహనాలు, అదేవిధంగా జగనన్న చర్మకారుల రథం పేరుతో 100 వాహనాలు, ఏదైతే రోడ్ సైడ్ కూర్చుని ఈ చెప్పులు కుట్టే వ్యాపారం చేసుకున్నారో వారికి మెరుగైన సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో దాన్ని ఫుల్లీ లోడెడ్గా దానిలో కావాల్సినటువంటి బ్యాగులు కానీ, అదేవిధంగా లెదర్ బ్యాగ్స్ కానీ, లెదర్ చెప్పుల్స్ కానీ, లెదర్ షూస్ కానీ, అదేవిధంగా పర్సులు కానీ అన్ని సౌకర్యాలు కూడా దాంట్లో కల్పించి 30%గా వాళ్ళకి లబ్ధికి ఇచ్చి బెనిఫిషరీకి ఇచ్చి తద్వారా ప్రతిరోజు మినిమం 1,000 నుంచి 2,000 సంపాదించే విధంగా వాళ్ళు దాంట్లో డిజైన్ చేసి దాని ద్వారా లిడ్ క్యాప్ ద్వారా ఆ యొక్క దాదాపు 100 లబ్ధిదారులకి ఈ 4 రోజుల్లో వివిధ జిల్లాలు ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని ఎక్కువ నిధులు ఎన్ఎస్ఎఫ్టిసి ద్వారా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి నిరుద్యోగులందరూ కూడా ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ సంవత్సరం అకాడమిక్లో మేము డిజైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలకు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వం సబ్సిడీతోటి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి బేసే బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మరి వారి అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇమీడియట్గా 3 కార్పొరేషన్లు వేసాం, ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా వేసాం, అలా రెల్లీ కార్పొరేషన్ కూడా వేసి వేసి ఇన్నాళ్ళు ఎవరైతే నిర్లక్ష్యం చేయబడ్డానటువంటి ఈ నిమ్న వర్గాలు ఎవరైతే ఉన్నారో సమాజంలో వారికి మరి ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా కూడా అన్ని రకాల అవకాశాలు కల్పించి మరి సమాజంలో వీళ్ళని అందరితో పాటు అభివృద్ధి చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. మా సోదరులు, సహచార మంత్రివర్యులు విశ్వరూప గారి సారథ్యంలో, నాయకత్వంలో మరి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఎక్కువ మంది యువతి యువకులకి మరి ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ కాలంగా నిలబడేట్టు చేస్తామని తెలియజేసుకుంటూ మరింత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మంత్రి గారికి, అధికారులకి, వారి ఎండీ గారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుని సెలవు. తెలుగుదేశం పార్టీ మహానాడులో భాగంగా విశాఖ అర్బన్ జిల్లా కార్యాలయంలో నగరాధ్యక్షులు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ జెండా ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారిగా టీడీపీ మహానాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతోంది. అధినేత చంద్రబాబు ఆదేశాలు, సందేశాన్ని నగర పార్టీ కార్యాలయం నుంచి నేతలు తిలకించారు. అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఇతర టీడీపీ నేతలు మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ మహానాడులో పాల్గొన్నారు. జిల్లా నుంచి 3 తీర్మానాలు చేసి అధినేతకు పంపించారు. ఈ వివరాలను వాసుపల్లి మీడియాకు తెలిపారు. విశ్వవిఖ్యాత నగర సార్వభౌమ నందమూరి తారకరామారావు గారు 1982లో పార్టీని స్థాపించి కేవలం 9 నెలలే పార్టీని విజయకేతను మోగించి ఈ తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఈరోజు జాతీయ స్థాయికి ఎదిగించడం, పేదల పట్ల ఆదరమానుండే పార్టీ ఏదైనా ఉంది అని అంటే తెలుగుదేశం పార్టీ అని గుర్తుండేలాగా ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పుకునేలాగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడి మాదిరిగా అతని యొక్క గుండెల్లో, అందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా ఉండిపోయేలాగా అలాంటి రామరాజ్యం 8 సంవత్సరాల పరిపాలన కూడా మనకి అందించడం జరిగిందన్నమాట. ఈరోజు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఇండియా డిజిటల్ మహానాడుని మనం జరుపుకుంటున్నాం. దానికి అందరికీ కూడా, నాయకులందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా మా యొక్క స్వాగతం పలుకుతా ఉన్నాం. మొదటి తీర్మానం మాది విశాఖపట్నం జిల్లా తరఫున స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఒక అవార్డు ఇవ్వాలి, భారతరత్న అవార్డు ఇవ్వాలి. జాతీయ పార్టీకి ఎదగడానికి, అలాగే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దానికంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కాబట్టి వారికి మేము ప్రధానంగా కోరుతాం. ఈరోజు భారతరత్న అవార్డుని ఇచ్చి ఈ దేశ ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా గుర్తించవలసిందిగా కోరుతూ
తీర్మానం చేస్తున్నాం. దానికి అందరూ కూడా మేము కూడా ఆమోదం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితుల్లో అందరూ ప్రత్యక్షంగా పాల్గొనే వీలు లేక మరి ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ లో ఇలా మొత్తం కార్యకర్తలందరూ కూడా ఈ విధంగా పాల్గొంటాం. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటే ఇది భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీ చేయని మొట్టమొదటి సారి మీకు తెలియజేస్తూ మన అధ్యక్ష గారు చెప్పినట్టు మరి ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన ఎవరికి తెలుసు, వారందరికీ కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి వారికి అన్ని విధాలా సహాయపడటానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా గణబాబు గారు కానీ లేకపోతే బండారు సత్యనారాయణమూర్తి గారు మా అధ్యక్షుల వారు కూడా మీ అందరికీ మహావిశాఖవాసుల మంచినీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. ఇందుకోసం 3,600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీవీఎంసీ నీటి సరఫరా ప్రాజెక్టు గ్రిడ్కు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారీకి వివిధ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. వేసవి వస్తోందంటే చాలు, మహావిశాఖవాసుల్లో ఒకటే గుబులు, అదే తాగునీటి సరఫరాకు సంబంధించి. ఇక ఆ బెంగ అక్కర్లేదు. జిల్లా ప్రజల దాహం తీర్చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. భవిష్యత్తులో నీటి ఎద్దడి నుండి నగర పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శాశ్వత విముక్తి కలిగించేలా 3,600 కోట్ల రూపాయలతో ఈ బృహత్తర ప్రాజెక్టును సిద్ధం చేసింది. ఈ పథకం కింద ప్రతి సాత్మగా పోలవరం ప్రాజెక్టు నుండి విశాఖకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు 180 కిలోమీటర్ల భారీ పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. కాకినాడ సెజ్ తుని మున్సిపాలిటీకి నీటిని అందిస్తూ విశాఖ రూరల్ నగర ప్రాంత ప్రజలు పరిశ్రమల అవసరాలకు తగినంత నీటిని అందించేలా ప్రాజెక్టును రూపొందించారు. దీనికి సంబంధించిన డీపీఆర్ తయారీకి వివిధ సంస్థల నుంచి ప్రతిపాదనలు కూడా ఆహ్వానించింది. ప్రస్తుతం నగర అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు ఏలేరు కాలువ ద్వారా వచ్చే నీరే ప్రధాన ఆధారం. ఏలేరు కాలువ ద్వారా తరలిస్తున్న నీటిలో సుమారు 30% వరకు గండ్లు లీకేజీలు ఆవిరి రూపంలో పోతోంది. ఈ సమస్య ఉత్పన్నమవకుండా పూర్తి స్థాయిలో నీటిని తీసుకొస్తే మరిన్ని గ్రామాలకు పరిశ్రమలకు అందించే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం జీవీఎంసీ ద్వారా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 3,600 కోట్ల రూపాయల అంచనా వ్యయం. మొదట్లో ఏలేశ్వరం రిజర్వాయర్ నుండి పైప్లైన్ వేయాలని ప్రతిపాదించగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం పోలవరం నుండి నేరుగా నరవ రిజర్వాయర్ వరకు పైప్లైన్ వేయాలని సూచించడంతో ప్రాజెక్టు డిజైన్లో మార్పులు చేర్పులు చేపడుతున్నారు. రోజుకు 2 MGD మంచినీటితో ఏడాదికి 12 TMC నీటిని ఈ పైప్లైన్ ద్వారా సరఫరా చేయాలని భావిస్తున్నారు. తూర్పుగోదావరి విశాఖ జిల్లాలకు ఈ భారీ నీటి సరఫరా ప్రాజెక్టు ద్వారా నీరు అందించనున్నారు. సీఎం జగన్ న్యాయవాదులకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. వారి సంక్షేమం కోసం 100 కోట్ల కార్పస్ ఫండ్ విడుదల చేశారు. దీనిపై న్యాయవాదుల సంఘం నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి జరిపిన సుదీర్ఘ పాదయాత్రలో న్యాయవాదుల సంక్షేమం కోసం కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయాలని నాడు న్యాయవాదుల నుండి వినతులు వెల్లువెత్తాయి. అధికారంలోకి వస్తే ఈ డిమాండ్ను పరిశీలిస్తానంటూ నాడు ఇచ్చిన హామీని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో అడుగు ముందుకేసి న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్ల కార్పస్ ఫండ్ను మంజూరు చేయడమే కాకుండా విడుదల కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎన్నికల హామీలు నెరవేర్చడం అభినందనీయమని విశాఖ న్యాయవాదుల సంఘం హర్షాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రిగా జగన్, మంత్రిగా తాను ఉన్నంత వరకు విశాఖ జిల్లాలో ఒక్క గజం భూమి అన్యాక్రాంతం కానివ్వబోమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఒక గజం ఆక్రమణకు గురైందని నిరూపించినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ సవాల్ విసిరారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తప్ప బాబుకు ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు. వారు ఏదో ఘనకార్యం సాధించుకొచ్చినట్టు వారి కార్యకర్తలు నాయకులు మరి ఈ కోవిడ్ ఉల్లంఘన నిబంధనలు కూడా ఉల్లంఘనకు పాల్పడి పెద్ద ర్యాలీలు తీసి వాళ్ళు నన్ను స్వాగతం పలికారు. ఈ రోజున మహానాడులో వారు చెప్పింది ఎలా ఉందంటే ఏదో గురువింద కింద సామెతలాగా మేము చాలా బాగా చేసాం 5 సంవత్సరాలు అయినా కానీ ప్రజలకే మమ్మల్ని గుర్తించలేదు, ప్రజలే తప్పు చేశారు అన్నట్టు మాట్లాడి మరి జగన్మోహన్ గారికి అవకాశం అన్నారు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ప్రజలంతా కూడా బాధపడుతున్నారు అన్నట్టు మాట్లాడాను. గెలిస్తేనేమో నా నాయకత్వ పటిమా, గెలిస్తేనేమో నా క్యాలిబరు నా విజన్ నా కెపాసిటీ మీద గెలిచా ఉంటాడు.
ఆ ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళందరూ ఏమంటారంటే మాకు ఎమ్మెల్యేలని కార్యకర్తలను కూడా మీరందరూ సరిగ్గా పనిచేయలేదు, మీరందరూ కరప్షన్ చేశారు, మీరు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి ఓడిపోయారంటాడు. అంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయనకు ఆ నైజం అది, క్రెడిట్స్ అంతా ఆయన తీసుకుంటాడు, క్రెడిట్ అంతా ఫెయిల్యూర్స్ అన్ని పక్కన మీద దోసేయట్టు. మీరు మహారాణి పెట్టున్నారు సంతోషం, పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అవి మీరు విశ్లేషించుకుంటే బాగుంటుంది. కరోనా వస్తే రాజకీయం, ఎల్జీ పాలమర్స్ వస్తే రాజకీయం, చావుకు రాజకీయం, బతుకు రాజకీయం, పుడితే రాజకీయం, లెగిస్తే రాజకీయం, కూర్చుంటే రాజకీయం, నుంచుంటే రాజకీయం. అవినీతి గురించి మీరు ఎంత తక్కువ మాట అంత మంచిది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట అంత మంచిది. విశాఖపట్నంలో కనుక ఈ ల్యాండ్ పూలింగ్లో కానీ ఇళ్ల స్థలాల గజాల్లో కానీ ఒక్క గజం గవర్నమెంట్ స్థలం అన్యాక్రాంతమైనా, ఒక గజం స్థలం కబ్జాకు గురైనా, అవినీతి జరిగినా నేను మంత్రి పదవి రాజీనామా చేస్తా, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలను తప్పుకుంటాడు చెప్పండి. నేను మొట్టమొదటి చెప్పాను, ఇప్పుడు చెప్తే మళ్ళీ చెప్తాను. నేను ఈ విశాఖ జిల్లాలో నేను మంత్రిగా ఉన్నంత కాలం, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఒక గజం కూడా స్థలం కబ్జా కానీ, ఒక గజం కూడా కుంభకోణం చేయి భూ కుంభకోణం చేసిన రోజున నేను మంత్రి పదవి తప్పుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు మీరు రాజకీయాలను తప్పుకుంటారా చెప్పండి. సాధారణంగా మందుబాబులు రోజు తాగి ఊగుతుంటారు, మత్తులో తేలుతుంటారు. ఒక్కసారిగా మద్యం విక్రయాలు బంద్, తిరిగి ప్రారంభమైనప్పటికీ అధిక ధరలు, దీంతో మందు కొనలేక తాగలేక తాగుబోతు మహారాజులు మహా ఇబ్బంది పడ్డారు. అయితే రోజూ సేవించే మద్యం ఒక్కసారిగా బంద్ చేస్తే శరీరం మెదడు సహకరించదు, దీంతో మత్తుకు బానిసైన వారికి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి, డీఅడిక్షన్ సెంటర్లను ప్రారంభించనున్నాయి. మద్యం, గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వ్యక్తులు ఇళ్ళు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి మత్తు బానిసత్వం నుండి విడుదల కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా మద్యం, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని వ్యసనాల నుంచి విముక్తి చేసేందుకు విశాఖ జిల్లాలో 2 డీఅడిక్షన్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్ర పేద ప్రజల ఆరోగ్య ప్రధాయిని కేజీహెచ్లో 1, ఏజెన్సీ ప్రాంతం అరకులోయలో 1 మంజూరయ్యాయి. 15 పడకలతో ఏర్పాటు కానున్న ఈ డీఅడిక్షన్ కేంద్రాలు మరో 2 రోజుల్లో అందుబాటులోనికి రానున్నాయి. ఈ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం 22 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఎవరైనా దళితుడిగా పుడతారా అని తీవ్ర వ్యాఖ్యలు చేసి దళితుల మనోభావాలను దెబ్బతీసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు దళిత డాక్టర్ సుధాకర్ అంశంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆది నుంచి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజల ప్రయోజనాలు ఆయనకు పట్టవని ఆరోపించారు. అంటాడు ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అంటారు చెప్పి, మళ్ళీ ఆయన ఈరోజు ఏదో మన విశాఖపట్నంలో డాక్టర్ గారికి ఇబ్బంది వచ్చిందని మొసలి కన్నీరు కారుస్తున్నారు దళితుల పట్ల. దళితుల్నే తెలుగుదేశం పార్టీ కానీ మన నాయకులు కానీ ఆనాడు చిన్నూరు దగ్గర నుంచి ఎన్ని రకాలుగా ఎన్ని అవమానాలకు గురి చేశారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, చరిత్ర చెప్పిన సత్యం అది. ఇది ఒకరోజుతో చెప్తే వచ్చేది కాదు. కానీ మన ఆనాడు వైఎస్ రాజశేఖర్ గారి దగ్గర నుంచి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ పార్టీయే దళితుల కోసం, బలహీన వర్గాల కోసం, నిమ్న వర్గాల కోసం, సమాజంలో ఎవరైతే నిర్లక్ష్యం చేయబడ్డారో వాళ్ళందరినీ ఆదుకుండా పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో భాగంగా గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కూర్మనపాలెం జాతీయ రహదారికి ఆనుకుని ఏర్పాటు చేసిన టీడీపీ పైలాన్ను ఆయన ప్రారంభించారు. అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులకిచ్చిన సందేశాన్ని నేతలు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టీడీపీ 79, 87, 85, 88 వార్డు నాయకులు రౌతు శ్రీనివాస్, ముత్యాలు, బలిరెడ్డి నాగేశ్వరరావు, బుల్లెట్ రాజు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మహానాడు సందర్భంగా మరి పైలాన్ దగ్గరికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి మా ఆఫీస్కి వెళ్ళి అక్కడ జూమ్ యాప్లోని ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కరోనా వైరస్, COVID-19 వల్ల ఈ లాక్డౌన్ నిబంధన వల్ల మరి చేసుకోవడానికి వీలు పడలేదు. దాంతో మరి మాజీ ముఖ్యమంత్రి వారిలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూమ్ యాప్ ద్వారా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది పాల్గొంటారు. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం గాజువాక నియోజకవర్గం కూడా చాలామంది పాల్గొనడం జరుగుతుంది. మహానాడు కార్యక్రమంలో అన్నగారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలని ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఎలాగ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఈ వ్యవస్థ ఏ విధంగా నిర్మాణం చేయాలి,
ఇంకా మెరుగైన సేవ ప్రజలకు అందించాలనే తీర్మానం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా వాటిని అవగాహన కల్పించుకోవడానికి మహానాడులో ఖచ్చితంగా జిమ్లో పాల్గొని దాన్ని వీక్షించాల్సిందిగా తెలుసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా నేను తెలుగుదేశం పార్టీకి నాయకులు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం అంటే ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు 87 వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బోండా జగన్ ఆధ్వర్యంలో హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ నిర్వహించారు. వార్డు పరిధి కణితి, పద్మశాలి వీధి, వడ్లపూడి తదితర ప్రాంతాల్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు విజయ రామరాజు, కర్రి కన్నారావు నాయుడు, వర్రే రాంబాబు, వర్రే అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో మరి కొనుగోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈరోజు మహానాడు, మరి మన అనివార్య కారణాల వల్ల ఈ కరోనా వల్ల మహానాడు చదువుకోనందువలన స్థానికంగా ఉన్న ఏరియాలు ఏదో చేయాలి, సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో మరి రేపు మహానాడు ఈవేళ రేపు మూడు రోజులు జరుపుకునే వాళ్ళం పండుగ, మహానాడు పండుగ మరి క్యాన్సిల్ అవడం ఈ కరోనా వల్ల అంత ఆన్లైన్కి పనులు అయ్యాం కాబట్టి మరి మా ప్రాంతం 87 వార్డులో కంపల్సరీగా ఈ యొక్క హైపోక్లోరైడ్ని పిచికారీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మరి మొన్న అయితే సిడబ్ల్యూ సార్ కంప్లీట్ అయింది, ఈరోజు గౌరవ వీధి, అలాగే రాజుల వీధి, అలాగే ఇప్పుడు పద్మశాలి వీధి, అలాగే గౌరవీధి ఉన్న గౌరవీధి ప్రాంతాలు అలాగ చివరి వరకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే రోజు కూడా కంటిన్యూగా ఈ వారం రోజులు కంప్లీట్ చేద్దాం, 87 వరకు మొత్తం పూర్తి చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది. మీ అందరికీ మరి మా టీడీపీ నాయకులందరికీ కూడా మరి మరొక మారు మహానాడు జరుపుకునేందుకు కూడా అందరికీ మరి అందరూ వెళ్ళేవాళ్ళం, మరి అనివార్య కారణాల వల్ల ఈ కరోనా వల్ల మహానాడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అందరూ కూడా జూమ్లో పాల్గొనవలసిందిగా మీ మీడియా ద్వారా. కరోనా లాక్డౌన్లో వ్యాపారులు లేక ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలని జీవీఎంసీ వీధి వ్యాపారుల కమిటీ డిమాండ్ చేసింది. ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు దుంగా శ్రీనివాస్, దాకమర్రి బాలాజీలు మాట్లాడుతూ హుదూద్ సమయంలో 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి గత ప్రభుత్వం తమను ఆదుకున్న మాదిరిగానే కరోనా వల్ల నష్టపోయిన తమకు 10,000 రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు బింపల్లి రాము, నక్కా కృష్ణ, బత్తుల భాస్కర్రావు, అంగుడు సింహాచలం, దుండి త్రినాథరావు పాల్గొన్నారు. యాక్ట్ వ్యాపారం సంభవించినప్పుడు ఖచ్చితంగా నష్టపరిహారం వీధి వ్యాపారులు చెల్లించారు. అప్పుడు యాక్ట్ ప్రకారమే 5,000 రూపాయలు చెల్లించారు. తర్వాత ఈ 2 నెలల పాటు కరోనా వచ్చిన తర్వాత అన్ని రంగాలకు కూడా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. అలాగే మన రంగానికి కూడా దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంటు 50 లక్షల మంది వీధి వ్యాపారులు ఉన్నారని, ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు చెప్పిన రుణాలు మంజూరు చేస్తామని ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారు. కానీ ఇందులో గత 4 సంవత్సరాల నుండి కేంద్ర మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి ముద్రా రుణాలు 70% వరకు గత 4 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ రన్ అవుతున్నాయి ఇక్కడ వాళ్ళకి. ఇంకో 30% తీసుకోకపోవడం కారణం ఏంటంటే కొంతమంది కట్టుకోగలరు, కొంతమంది మనకు అప్పులు ఎందుకు లేని వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు మాత్రమే 30% మిగిలి ఉన్నారు. వాళ్ళకి మాత్రమే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, కానీ మిగతా వాళ్ళకి వర్తించదు. అలాంటప్పుడు ఈ ప్యాకేజ్ వల్ల మాకు ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏమీ లేదు. విశాఖపట్నంలో జీవీఎంసీ వారి పరిధిలో స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే చిరు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారో వాళ్ళందరికీ తరఫున మమ్మల్ని ప్రతినిధులుగా జీవీఎంసీలో మేము టౌన్ వెండింగ్ కమిటీ మెంబర్స్గా ఉన్నాము. అదే ఇది ప్రపంచ విపత్తు, అంటే అనుకునే వచ్చింది కాదు, అనుకోకుండా వచ్చింది. ఇది ప్రపంచం మొత్తం, దేశం కాకుండా ప్రపంచం మొత్తం వచ్చింది. అలా సడన్గా లాక్డౌన్ విధించేసరికి, లాక్డౌన్ ముందు నుంచి ఒక 10 రోజుల ముందు నుంచి కూడా మా వ్యాపారాలు అనేవి దెబ్బతినేశాయి. అలాగే లాక్డౌన్ ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్ నడుస్తుంది, వెసులుబాటు కల్పించారు. నేను ఇవాళ నిన్న పేపర్లో టీవీలో చూసాం, వెసులుబాటు కల్పించారన్నారు. కానీ ఆ వెసులుబాటు కూడా 7 గంటల వరకే, సాయంత్రం 7 గంటల వరకే ఉంటుంది. అయినా సరే వెసులుబాటు కల్పించిన చిరు వ్యాపారస్తులు మళ్ళీ వాళ్ళ వ్యాపారం పూర్తిగా చేసుకోవడానికి 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు పూర్తిగా. ఈ లోపలికి ఈ లాక్డౌన్ 60 రోజుల్లోనే మా యొక్క వ్యాపారాలు చల్లా చెదరైపోయి, మా జీవితాలు చల్లా చెదరైపోయి, దయించి ప్రభుత్వం ఏదైతే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 ప్రకారం జీవో నెంబర్ 9 ఇంప్లిమెంట్ చేసి స్ట్రీట్ వెండర్స్ అని ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా ఆదుకోవాల్సిన బరువు. నిన్నటి వరకు వారంతా డ్రైవర్లు, రాష్ట్ర ప్రభుత్వ చలవతో ఇప్పుడు ఓనర్లు అయ్యారు. బేటా తీసుకునే పొజిషన్ నుంచి డ్రైవర్లకు బేటా ఇచ్చే స్థాయికి ఎదిగారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు సబ్సిడీ మీద కార్లను అందజేసింది. విశాఖలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ వీటిని అందజేశారు. దీంతో అప్పటి వరకు డ్రైవర్లుగా ఉన్న వీరు ఓనర్లుగా మారారు. తమకు కార్లు సమకూర్చిపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
నేను ఎస్సీ కార్పొరేషన్ దాంట్లో ఎన్ఎస్ఎఫ్డిసి లోన్ నాకు ఇన్నోవా కార్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో నాకు ఏంటంటే ఇది 2 సంవత్సరాల కిందటిది ఇది మా లోను, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు విజయం అంతయ్యి ఎవరికి ఇవ్వాల్సిన వెహికల్స్ అవన్నీ అందరికీ అందాయన్న. 12 ఇన్నోవా వెహికల్స్, 12 ఇటియాస్ వెహికల్స్ అన్న. నాకు ఈ వెహికల్ వచ్చినందుకు ఈ గవర్నమెంట్ ద్వారా నేను చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక జీవనాధారం నాకు ఎంతో ఈ ఆనందం చెప్పలేనంతగా ఉంది. ఎందుకంటే నా లైఫ్లో నేను ఇంత ఖరీదైన బండి కొనుక్కొని నేను ఓనర్ అవుతానని నాకు అంత నమ్మకం అనిపించలేదు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంతోషంగా ఉంది. నేను అనుకున్నది నా కళ నెరవేరిందని. వెహికల్ 17,14,740 కాస్ట్, యూనిట్ కాస్ట్. సబ్సిడీ 6,61,000 రూపాయలు, 10,74,786 రూపాయలు యూనిట్ కాస్ట్. ఇదంతా మా ఈడీ మేడం గారు దయవల్ల వచ్చింది. ఆవిడ పూనుకొని డేరింగ్ అండ్ డాషింగ్ గా మాకు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. చాలా 1 సంవత్సరంన్నర పాటు మేము దీనికోసం వెయిట్ చూసాం. మన ప్రీతమ మినిస్టర్ గారు విశ్వరూప్ గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ గారు మా ఎందు దయించి జగనన్నతో చెప్పడం, జగనన్న వచ్చి మాకు ఈ కార్లు ఇవ్వడం మాకు ఎంత సంతోషంగా ఉంది. ఎప్పుడు కార్ డ్రైవర్లుగానే ఉండిపోకుండా ఓనర్లుగా తయారు చేసినందుకు మేము ఎప్పుడూ రుణ. జీవీఎంసీ 90 అవార్డు పరిధిలోని అర్చకులకు స్థానిక నాయకుడు నమ్మి అప్పలరాజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అప్పలరాజు వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎన్ఏడీ సమీపంలోని తన కార్యాలయంలో పురోహితులకు సరుకులు అందజేశారు. ముందుగా నమ్మి అప్పలరాజు యశోద దంపతులకు అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికారు. అప్పలరాజు దంపతులకు పలువురు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తొంభై అవార్డులో ఇచ్చిరాజు ఫలం మన ఆఫీస్ దగ్గర ఈరోజు బ్రాహ్మణులందరినీ పిలిచి 90 అవార్డు బ్రాహ్మణులు ప్రతి గుడి బ్రాహ్మణులు పిలిచి వాళ్ళకి నిత్యావస వస్తువులు ఈరోజు నా పెళ్లి రోజు సందర్భంగా అందరికీ ఈరోజు కూడా నాకు చాలా సంతోషం. పిలగానే అందరూ వచ్చి ఈరోజు దగ్గర 27 మంది బ్రాహ్మణులు ఉన్నారు. మొత్తం అన్ని కాలనీలో నుంచి ప్రతి గుడి దగ్గర నుంచి కూడా మనం అర్చకులు పిలిచి ఈరోజు ఈ కరోనా ఇబ్బంది ఉంది కాబట్టి మరికొక నెల పెరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయని అన్నారు. ఇంకా రాను రాను పెరుగుతున్నాయి కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ 2 నెలలు కూడా బ్రాహ్మణులు ఎవరిని అడగలేక చేయలేక ఏదో రకంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే అన్ని గుర్తించి అందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా నేనే వెళ్ళి పిలిచి అందరినీ పిలిచిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని ఈరోజు నిత్యావసర వస్తువులు ఇవ్వడం అనేది నాకు మహాభాగ్యంగా నేను భావిస్తూ అందరూ నన్ను దీవించాలి. విశాఖ ఎంపీగా విజయ కేతనం ఎగురవేసి ఏడాది పూర్తి చేసుకున్న ఎంవీవీ సత్యనారాయణను నగర వైసీపీ పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి. ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో 42 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి శ్రీను దంపతులు ఎంపీ సత్యనారాయణను దుస్సాలవతో సన్మానించారు. విశాఖ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అయిన సందర్భంగా మేము ఒక ఈ అంత ఆనందం శుభ సందర్భంగా ఆనందాలు జరుపుకుంటూ సంతోషాలు జరుపుకుంటూ ప్రతి వార్డులోని ఆనందాలు ఆనందంగా కార్యకర్తలతో గడుపుతూ పార్టీ ఉద్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేస్తూ అలాగే మా 42వ వార్డు నుండి మన అభ్యర్థి అయిన ఆళ్ల లీలావతి గారు సహకారంతో మా ఆళ్ల శ్రీను గారు కోరిక మేరకు అందరు కలిసి ఈరోజు 42వ వార్డు తరఫున ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కలిసి వచ్చి ఈరోజు మన ఎంపీ గారికి మన ఎంవి సత్యనారాయణ గారికి సన్మానం చేసి మా యొక్క ఆనందంగా ఉన్న ఒక సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. రానున్న రోజుల్లోనే విశాఖపట్నం మొత్తం వైసీపీ జెండా ఎగరాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కార్యకర్తలు కూడా కష్టపడుతున్నాం. కష్టపడి రానున్న ఎలక్షన్లో క్లీన్ స్వీప్ చేస్తాం విశాఖపట్నం నుండి. అప్పుడు ఇంకా ఘనంగా మేము వేడుకలు జరుపుకుంటామని కోరుకుంటున్నాం. తమ డిమాండ్ల సాధనకై ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలు ఇళ్ల నుండే నిరసన దీక్షలు చేపట్టనున్నారు. ఈ మేరకు బాధిత గ్రామ ప్రజలతో సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. బాధిత ప్రాంతాల్లో డిమాండ్ల పోస్టర్లతో ఇళ్ల వద్ద నుండే నిరసన తెలియజేసేందుకు నిర్ణయించింది. గోపాలపట్నం సీపీఎం కార్యాలయంలో బాధితులతో కలిసి నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ నెల 29న 20,000 మంది బాధితులతో ఎవరి ఇంటి ముందు వారే నిరసన తెలియజేసేలా కార్యక్రమాన్ని రూపొందించామని సీపీఎం నగర కార్యదర్శి బి గంగారావు పి వెంకటరెడ్డిలు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగి 3 వారాలు దాటింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఇంతవరకు యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు, కంపెనీని తరలిస్తామని స్పష్టంగా ప్రకటన చేయలేదు. హైకోర్టు జోక్యం చేసుకుని 2 సార్లు ప్రత్యేకమైనటువంటి ఆర్డర్స్ ఇవ్వటం ద్వారా మాత్రమే కంపెనీని ఇప్పుడు సీజ్ చేశారు.
ముఖ్యమైనటువంటి కోట్ల విలువ చేసే ఉత్పత్తులన్నీ కూడా తరలిపోయాయి. కానీ ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడానికి లేనివశాలు లెక్క చేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. తక్షణమే అరెస్ట్ చేయాలి, కంపెనీని తరలిస్తున్నట్లు ప్రకటన చేయాలి. ఈ జాప్యాన్ అనేది నిరసిస్తూ 29వ తారీఖున ఉదయం 10 నుంచి 10:30 వరకు కంపెనీ చుట్టుపక్కల ఉన్నటువంటి 25,000 మంది ప్రజానీకం నిరసన కార్యక్రమం డిమాండ్ల పోస్టర్లతో నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎల్జే పాలిమర్స్ గ్యాస్ లీక్ విధ్వంసం జరిగి ఇప్పటికే 3 వారాలు గడుస్తున్నా సరే ఇంతవరకు కూడా యాజమాన్యాన్ని ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు. అట్లాగే స్పష్టమైనటువంటి హామీ అయినటువంటి ఏదైతే ఇక కంపెనీని తరలిస్తాము, ఇక్కడ స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నటువంటి భరోసా కానీ, అలాగే ఈ టైంలోగా మేము ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మిస్తామని చెప్పేసి ఆ రకమైనటువంటి స్పష్టమైన హామీలు అన్నది ఇవ్వటం లేదు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో మొత్తం ఈ యొక్క వెంకటాపురం పంచగ్రామాలతో పాటు 3 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 29వ తారీఖున నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. కరోనా లాక్డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న సిబ్బందికి ప్రవల్లిక ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం అండగా నిలిచింది. సంస్థ అధినేత దీపక్ పవార్ తన తండ్రి డీజీ పవార్ జ్ఞాపకార్థం తమ వద్ద పనిచేస్తున్న సిబ్బంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. గోపాలపట్నం నరసింహ థియేటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో దీపక్ కుటుంబ సభ్యులు సరుకులను అందజేశారు. ఎలా చూడండి, ఎలా చూడండి, మా తాతగారు డీజీ జాబ్ జాతం మేరకు ఈరోజు మా కంపెనీ సిబ్బంది అందరికీ చేయడం జరిగింది. డీజీ పాలిమర్స్లో పనిచేస్తున్న మా సిబ్బందికి ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్న మా సిబ్బందికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని మా తాతగారు డీజీ పవర్ గారి జ్ఞాపకార్థం ప్రవళిక ఎంటర్ప్రైజెస్ పనిచేస్తున్న మా సిబ్బందికి ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. లాక్డౌన్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్న సిబ్బందికి మా వంతు సహాయం చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాను మానసిక రోగిని కాను, ఆ తరహా మందులు తనపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. డాక్టర్ సుధాకర్ సంచలన వ్యాఖ్య. విద్యతోనే పేదరిక నిర్మూలన, మేధోమథన సదస్సులో సీఎం జగన్. నిమ్న వర్గాల అభ్యున్నతే జగన్ సర్కార్ లక్ష్యం, సబ్సిడీ వాహనాలు పంపిణీ చేసిన మంత్రి విశ్వరూప్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ మహానాడు ప్రారంభించిన అధినేత చంద్రబాబు. ఇక మహానీటి కష్టాలకు శాశ్వత చెక్, 3,600 కోట్లతో జీవీఎంసీ వాటర్ గ్రిడ్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.